అనంతపురం జిల్లా హిందూపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అంజనప్ప ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద పేదవాడి సొంత ఇంటి కల వెంటనే నెరవేర్చాలని నా ఇల్లు నా సొంతం అంటూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదవారి సొంత ఇంటి కల నెరవేర్చాలన్న ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపార్ట్మెంట్ పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని వాటిని లబ్ధిదారులకు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై మున్సిపల్ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి అంజనప్ప మాట్లాడుతూ పేద ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ అభివృద్ధికి ఆమడ దూరంలో కనిపిస్తుందని ఈ ప్రభుత్వం ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే లబ్ధిదారులకు పూర్తి చేసిన ఇళ్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. అలాంటి గృహాలను పేదలకు కేటాయించకుండా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలపై కక్ష సాధింపు చర్య భాగంగా చంద్రబాబు నాయుడు గారు కట్టించిన గృహాలు మేము ఇవ్వకూడదు, మేమే కట్టి ఇవ్వాలనే ఒక మొండి వైఖరితో పేదలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. అలాంటి వైఖరిని మానుకొని పేదలకు ఏవైతే ప్రభుత్వ ధనంతో నిర్మించినటువంటి గృహాలను ఆ పేదవాళ్ళకి కేటాయించి లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలను వెంటనే కేటాయించాలి. ఈ నిర్లక్ష్య వైఖరి నశించాలి. ఎందుకంటే పేదలు రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా పేదలను ఆదుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఈనాడు ఉంది. ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి ప్రజలను ఆదుకోవాలి, పేదలకు ఇళ్ల పట్టాలను కేటాయించాలి, నిర్మించిన ఇళ్లను వాళ్లకు గృహాలను ఇప్పించాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కప్పులు పడిపోయినాయి, కిటికీలు తొంగిలిచ్చారు, ఇప్పటికీ తాలిబొట్లు అమ్ముకొని ఇండ్లు అమ్ముకొని బంగారం అమ్ముకొని నాశనం అయిపోయినా ఉన్నారు సార్. అది దాదాపు 11 ఇండ్లు నాశనం అయిపోయినాయి. తర్వాత వాళ్ళు నచ్చ చెప్పి డబ్బు కట్టించాం సార్, దాదాపు 25 వేలు కట్టాం. డబ్బులు పెళ్ళాటికి బ్రహ్మాండంగా ఒక అపార్ట్మెంట్ స్థాయి ఉంది. మీరు ఫోటో చూస్తే ఒక అపార్ట్మెంట్ స్థాయి ఉన్నటువంటి ఇల్లు ఇవాళ చూడండి సార్, కంపులు పెరిగిపోయి ఏదో భూత్ బంగ్లాగా మయాస్తున్నాయి. ఇలా మంచిది కాదు. మేము డిమాండ్ చేస్తున్నాము, ఇప్పటికైనా ప్రభుత్వము ఆ లబ్ధిదారులు పాత్ర లబ్ధిదారులు ఉన్నారు కదా, వాళ్ళకి గృహప్రవేశం చేయించండి. మరి ఇంకా నిర్మాణ రోజులు ఉంటే కట్టాలి, డబ్బు కట్టించుకోండి. వాళ్ళు పోగా ఇంకా మీరు లబ్ధిదారులు ఉంటే ఇవ్వండి, దానికి సంతోషము. కాబట్టి దయచేసి సార్, మా రిప్రజెంటేషన్ మేము పార్టీ తరఫు చేస్తున్నాము. దీంట్లో మీరు నిర్లక్ష్యం లేకుండా పేదవాడి సొంత ఇంటి కల నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తాం. మీకు వినతిపత్రం ఇస్తున్నాం సార్. చూడండి, పేదవాడి సొంత ఇంటికల వెంటనే, పేదవాడి సొంత ఇంటికల వెంటనే, పేదవాడి సొంత ఇంటిపై రాజకీయం, పేదవాడి ఇంటిపై రాజకీయం.